స్వామి, భారత రామాయణముల సూక్ష్మార్థములు చాలా చక్కగున్నవి. నిజంగా యోచించిన అంతకంటే వేరేమున్నవి. ఈ విధమైన భారత రామాయణములు నేటికి కూడా మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియముల మూలమున ప్రతి హృదయమునందు జరుగుచునేయున్నవి. అదేవిధముగా భాగవతము కూడా జరుగుచునేయున్నదని తెలిపితిరి. అది ఎట్లు జరుగుచున్నదో దానిని కూడా కొంత సెలవిచ్చిన భారత భాగవత రామాయణముల మూడింటిని సూక్ష్మరూపమున తెలుసుకుని ఆచరించుటకు ప్రారంభింతుము. కాన భాగవతమును సెలవెయ్యండి. నాయనా, భాగవతము ఈ భారత రామాయణముల వలె గుణరూపములతో ఉండదు. ఈ గుణము, ఇంద్రియము, మనస్సు, చిత్తము అన్నింటికీ అతీతమైన ఆత్మ యొక్క రూపములు, శక్తి సామర్థ్యములు, వాటి యొక్క లీలలు భాగవతము. అన్నింటికీ సాక్షిగా ఉన్నవాని అవతార కథలనే భాగవతమంటారు. అతని రూపములేవి స్వామి? వారు ఆ రూపము ఎత్తుటకు కారణమేమి? నిజముగా చెప్పినా అతను సర్వస్వరూపి. అతని రూపములకు హద్దులేదు. కాని ప్రకృతికి గోచరమగునట్లు చెప్పవలెనన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, రామకృష్ణ అవతారములు. లోక సృష్టి, స్థితి, లయముల కొరకు, దుష్ట శిక్షణల కొరకు ఆయా కాలములందు తాను ఏ రూపమున పోయినా తన సంకల్ప కార్యములు జయప్రదమగునో తలంచుకుని ఆయా రూపముల తనను తాను సృష్టించుకును. ఆ కార్యము పూర్తికాగానే తిరిగి ఆత్మస్వరూపుడుగానే యుండును. స్వామి, రామకృష్ణాదులు కూడను దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన చేసిరి కదా. వీరిలో గుణస్వరూపములుండుట భాగవతమున గుణములు లేకుండుటేమి? గుణములకు ఆది అంతము ఉన్నది, ఆత్మకు ఆది అంతము లేదు. రామకృష్ణాదులు కూడా గుణస్వరూపములుగా లేరే. గుణములకు అతీతులుగా ఉండి గుణస్వరూపములను ఎట్లు వశపరుచుకొనవలనో చూపించినారు. ముందు చెప్పిన రామాయణ భారతములకు ముగింపు ఉన్నది కదా, ఆ విధముగా భాగవతమునకు ముగింపే లేదు. అది భగవంతుని విషయములు తెలుపును, కాన భాగవతమని కూడా పేరు. భగవంతుడు ఆద్యంతరహితుడు గదా. ఏ యుగమున ఏ కార్యము నిమిత్తమై ఏ కాలములో వచ్చుచుండునో అట్టి అవతార రహస్యమును మాత్రము తెలుపునది భాగవతము. అనిత్యమై, అసత్యమై, అంతములు కలిగిన లోకనీతులను బోధించి సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను చూపించి చేయించుటకై వచ్చినవి రామాయణ భారతములు. తెలిసినదా? అయితే భాగవతము మాకు అవసరమే ఉండదన్నమాట. పిచ్చివాడా, భాగవతమే సాధకులకు అవసరము. అందులోనే భగవంతుని నిజమైన మర్మములు, నిజమైన మహత్యములు, నిజమైన మార్గములు ఉన్నవి. రామాయణ భారతములు కొంతవరకు లౌకికమైన సహజ మానవులను ఉద్ధారము చేయుటకు నీతులు బోధించినవి. పరమాత్ముని అనుగ్రహమునకు ఎట్లు పాత్రులగుదురో చూపినవి. ఆత్మార్థమును తెలుసుకొనగోరువారు, పరమాత్ముని తెలుసుకొనగోరువారు భాగవతమునే ప్రధానముగా పాటింతురు. స్వామి, భగవంతునకు భాగవతమునకు భక్తునకు గల సంబంధమేమి? మహారాజా, యువరాజా, కుమారరాజాకు ఏ సంబంధమో అదే సంబంధము. భగవంతుడు మహారాజు, భాగవతము అందులో రెండవది. అనగా పరబ్రహ్మస్వరూపము నుంచి పాయులుగా వచ్చినది కనుక యువరాజు. దీని ఆధారమును కోరి మూడవ స్థానమందున్నది భక్తుడు కాన కుమారరాజు అనియు పిలవబడును. భక్తుడగు కుమారరాజుది మాత్రం సామాన్య స్థానము గాదు, రాజాస్థానమునకు అతడు అర్హుడు. ఇంక తక్కిన వారందరూ వీరి ముగ్గురికీ క్రిందవారలే. భక్తులగు కుమారరాజులు కానివారు భగవంతుడను రాజాస్థానమునకు అర్హులు కారు. స్వామి, మరి యోగులు, జ్ఞానులు, తపస్సులు అనుచుందురే, వారికి కూడా ఈ స్థానములకు అర్హత లేదా? ఎవరైననూ సరే భక్తి లేక పరమార్థమునందు ఇష్టము లేక వారు మాత్రం యోగులు, జ్ఞానులు, తపస్సులు అగుదురా? వారియందునూ భక్తి సమాన పదార్థముగా ఉండును. అనగా లడ్డూ, మిఠాయ్, మైసూర్పాక్, జిలేబీ అను రకరకములైన పదార్థములున్నవనుకో, వాని అన్నిటియందు తీపి అను చక్కెర లేక అదెట్లు తయారగును? అదే రీతిగా ఈ మూడు మార్గములందు భక్తి అను భగవంతుని మధురనామము చేరియేయుండును. లేకున్నా ఆయా పదార్థములకు ఆయా నామములు వ్యతిరిక్తములు కదా. స్వామి, మరొకటి, భగవంతుడన్న నమ్మకముండి అతని నామస్మరణ, రూపారాధన, జపధ్యాన, భజన, పూజాదులు ఉండిననే భగవంతుని చెంతకు పోవవచ్చునా? లేకున్నా సత్యమార్గమున, ధర్మమార్గమున, ప్రేమమార్గమున, పరోపకార మార్గమున ఉన్న పౌటకు వీలులేదా? పాపభీతి, దైవభీతి లేకున్నను ఈ గుణములు మాత్రము సామాన్యమైనవా కాదు. ఇవి
భగవంతుని అంతఃపురమునకు మార్గములు. వారు కూడాను సునాయాసముగా అంతఃపురం చేరవచ్చు. అయితే దగ్గర బంధువులకు స్నేహితులకు ఎంత సంబంధమో, సద్గుణముల ద్వారానే తనను చేరువారలకు, ఈ గుణములకు నామరూపములు కూడా చేర్చుకుని తనను చేరువారలకు ఇంతే వ్యత్యాసము. నామరూపములను స్మరించి ధ్యానించుట వల్ల గుణములు కూడా కొంత స్థిరమగును. ఈ ఆధారములేని గుణములు అంత పరిశుద్ధముగా ఉండవు. భగవంతుని నామరూపములు కూడా గుణములను శుభ్రపరచును. గుణములను స్థిరము చేయుటే వాని పని కూడా. భక్తుడు సద్గుణవంతుడు ఒక్క స్థలమునే చేరుదురు కదా? తప్పక, వట్టి గుణవంతుడు అర్హుడు కాగలడు. భక్తిభావముతో కూడిన గుణవంతుడు అధికారి కాగలడు. ఇప్పుడు లోకమున చాలామంది మానవసేవే మాధవసేవ అని చేస్తున్నారే, వారి కార్యక్రమమునకు అనుగ్రహము లేదా? లేకేమి. అయితే నిజముగా మాధవసేవే అనే భావమున మానవసేవ చేసిన వారికి తప్పక అనుగ్రహమున్నదే. అట్టి నిజమైన భావము వచ్చట చాలా కష్టము. మానవుడు అను తలంపు లోపల పెట్టుకుని సేవను చేయువాడు మాత్రం మాధవసేవ అన్నచో నిండుభావము కాదు కదా. రెండు పాయలైనవిగా ఉండును. మాధవుని సంపూర్ణ శక్తిని తెలుసుకుని దానిపై విశ్వాసముంచి సర్వులయందు మాధవుడున్నాడని దృఢముగా తలంచి వానికి సేవ చేసినను మాధవునికే అని భావించినా తప్పక వచ్చును. అంతకంటేనా, అట్లుగాక ఏదో పేరు ప్రతిష్టల కొరకు తత్ఫలితము వాంఛలు మనసును ఉంచుకుని పైపైన మానవసేవ మాధవసేవ అన్న అర్థమే లేదు. నీవనుకున్న ఫలితము రాదు. భలే బాగున్నవి స్వామి నేటి ఉపదేశములు. భాగవతమును గురించి చెప్పుచుండిననే ఇన్ని పవిత్ర నీతులు వచ్చినవే, ఇంకా దాని రూపును గురించి చెప్పినా ఇంకెన్ని యథార్థములు రాగలవో. నేటికి నేను ధన్యుడను. తెలిసినదా భాగవతమన్నా, అది అంతములేని ఆత్మకథ. అది సూక్ష్మమునను స్థూలమునను రెండింటియందు ఒక్కటే. అది సూక్ష్మమునను అతిసూక్ష్మము, స్థూలమున అతిస్థూలము. దానికి ప్రమాణమే లేదు. ఆది అంతమే లేనిది. భాగవతము సూక్ష్మరూపమున వేరు స్థూలరూపమున వేరు లేదు. రామాయణ భారతములు ఇతిహాసములు, భాగవతం అట్లు కాదు. కేవలము భక్తిమార్గమును తెలుపుతూ ఆత్మస్వరూపమైయుండును. ఏనాటికైనా భాగవతమునకు అంతము లేదు, రాదు. ఈ యథార్థమే భాగవతం యొక్క అర్థం.